మనందరికీ తెలిసిన విషయమే కండోమ్ను సురక్షిత శృంగారానికి వాడతారని. అంతేకాదు మన దేశ ప్రభుత్వం కూడా కండోమ్ వాడడం వలన ఎలాంటి అవాంఛనీయ రోగాలకు గురికాకుండా ఉంటారని చెబుతున్నాయి కూడా. ఇంత ప్రాచుర్యం చెందిన కండోమ్స్ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఆ విషయాలేంటో, నిజంగా ఈ కండోమ్ వాడడం సురక్షితమేనా లాంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, కండోమ్ అనేది ఇప్పటి ఆవిష్కరణ కాదు. 1640వ సంవత్సరంలో స్వీడన్ దేశంలో లండన్ ప్రాంతంలో ఈ కండోమ్లు తొలిసారి ఉపయోగించారు. వీటిని ఎలా తయారు చేస్తారని చాలా మందికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. వీటిని పంది పేగులను రీసైకిల్ చేసి తయారు చేస్తారు. ఇలా తయారు చేయడం ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా వాటిని అనేక పద్ధతుల్లో స్టెరిలైజ్ చేస్తారు. ఒక్కోసారి వేడి పాలలో కూడా వీటిని శుభ్రం చేస్తారు. ఇది వరకు పురాతన కాలంలో వీటిని గొర్రెలు, మేకలు, పందుల మూత్రం నుంచి తయారు చేసేవారు. ఆ తర్వాత క్రమేణా అనేక దేశాల్లో వీటిపై పరిశోధనలు చేసి సరికొత్త రకపు కండోమ్స్ తయారు చేయబడ్డాయి. ఇందులో చైనా దేశం మొదటగా కాగితపు కండోమ్స్ను ఉపయోగించగా, జపాన్ దేశం తాబేలు గుండ్లు అలాగే తాబేలు తోలును ఉపయోగించి వీటిని తయారు చేశారు. ఇక క్రమేపీ వీటి తయారీ పూర్తిగా మారిపోయింది. పరిశ్రమల అభివృద్ధి కారణంతో చివరకు కండోమ్స్ని రబ్బర్తో తయారు చేయడం మొదలుపెట్టాయి ప్రపంచంలోని దేశాలు. 1920వ కాలం నుంచి కండోమ్స్ రబ్బర్ ద్వారా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో రకాల కండోమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ కండోమ్స్లో ఇప్పుడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే కొత్త రకం కండోమ్స్ కూడా వచ్చాయంటే ఆలోచించండి, టెక్నాలజీ ఏ విధంగా మారిపోయిందో. కొన్ని దేశాలలో కండోమ్స్ కోసం ప్రత్యేకంగా ఓ షాప్ను ఏర్పాటు చేశారంటే వీటి వినియోగం ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా సురక్షిత శృంగారం కోసం కండోమ్స్ను ఉపయోగించి ఎలాంటి సుఖవ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. పురాతన ఈజిప్షియన్ మరియు రోమన్ కాలంలో మేకలు, గొర్రెలు, పందుల మూత్రాశయాల నుంచి కండోమ్స్ తయారు చేసేవారట. సురక్షిత శృంగారానికి కండోమ్ వాడతారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు సైతం కండోమ్ వాడండి అంటూ సూచిస్తున్నాయి. కేవలం అవాంఛిత గర్భాన్ని ఆపడానికి మాత్రమే కాదు, సుఖవ్యాధులు రాకుండా కూడా ఇవి సహాయపడతాయి. అయితే ఈ కండోమ్స్ గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా? అసలు ఈ కండోమ్స్ నిజంగా సురక్షితమేనా? అయితే ఈ కండోమ్ వాడకంలో కొందరు అబ్బాయిలు చాలా తప్పులు చేస్తున్నారు. దానిలో చాలా మంది కామన్ గా చేస్తున్న ఓ తప్పు విస్మయానికి గురి చేస్తోంది. పారిశ్రామిక విప్లవం తర్వాత రబ్బర్తో తయారు చేసిన కండోమ్స్ వినియోగంలోకి వచ్చాయి. 1920ల కాలం నుంచి రబ్బర్తో తయారు చేసిన కండోమ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. తొలుత లాటెక్స్ కండోమ్లను అమెరికాలోని ఓ రబ్బర్ కంపెనీ తయారు చేసింది. వాటిని ఇప్పుడు ట్రోజన్ అని పిలుస్తున్నారు. 1932లో డ్యూరెక్స్ అనే లండన్ రబ్బర్ సంస్థ ఐరోపాలో రబ్బర్ కండోమ్లను విక్రయించింది. ప్రస్తుతం మాత్రం రకరకాల కండోమ్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఫ్లేవర్స్ కూడా ఉండడం గమనార్హం. జర్మనీకి చెందిన కండోమినియం సంస్థ కోకో పౌడర్తో శాకాహారి కండోమ్లను తయారు చేసింది. కండోమ్లను విక్రయించే ముందు నాణ్యమైన తనిఖీ ఎలా చేయాలో మీకు తెలుసా? విద్యుత్ ప్రవాహం సహాయంతో కండోమ్ ఎక్కడైనా చిరిగిందో లేదో చెక్ చేస్తారు. కండోమ్ తయారు చేసిన తర్వాత 4 సంవత్సరాలు పనిచేస్తాయి. వాటిని పొడి ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. అంతేకాకుండా ఈ కండోమ్స్ వాడడం 97 నుంచి 98% సురక్షితం. సాధారణంగా ఋతుచక్రంలోని కొన్ని దశల్లో సెక్స్ చేస్తే మీ భాగస్వామి గర్భవతి అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 28 రోజుల ఋతుచక్రం ఉన్న మహిళ వారి పీరియడ్స్ ప్రారంభమైన 14 రోజుల తర్వాత అండోత్పత్తి జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ టైంలో శృంగారంలో పాల్గొంటే అనుకోకుండా స్పెర్మ్ లోపల పడిపోతే అది అండోత్పత్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పీరియడ్స్ సమయంలో అవాంఛిత గర్భం రాకుండా ఉండాలంటే ఆ సమయంలో ఖచ్చితంగా కండోమ్ వాడాలని నిపుణులు చెబుతున్నారు. కండోమ్ సైజ్ ముఖ్యం. మార్కెట్లో కొన్ని 100ల రకాల కండోమ్లు లభ్యమవుతున్నాయి. అందులో కొన్ని బ్రాండెడ్ కండోమ్లు ఉండగా కొన్ని లోకల్గా తయారు చేసేవి. అయితే కండోమ్ల పరిమాణం ఎంతో ముఖ్యం. సాధారణంగా కండోమ్లు 2XX సైజ్ ఉంటాయి. అయితే చాలామంది మగవాళ్ళు తమ పురుషాంగానికి ఫిట్గా ఉండే కండోమ్ వాడాలని, అలా అయితేనే సుఖాన్ని ఆస్వాదిస్తామని చెబుతుంటారు. అయితే కొలతల విషయంలో సంబంధిత సంస్థలోని వెబ్సైట్ కానీ ఆ ప్యాకెట్ మీద ఉన్న వివరాలను కానీ చెక్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. నిల్వ చేయడం ఎలా? కండోమ్లను నిల్వ చేయడం చాలా పెద్ద టాస్క్. దీనిని ఎక్కడ పడితే అక్కడ పెడితే అది పాడయ్యే ప్రమాదమే ఎక్కువ.
చాలా మంది కండోమ్లను వారి వాలెట్ లో పెట్టుకుంటుంటారు కానీ ఇది ప్రమాదకరం అంత వేడిని తట్టుకునే సామర్థ్యం దానికి ఉండదు అంతే కాకుండా కారు బాత్రూమ్ బ్యాక్ పాకెట్లలో కూడా కండోమ్లను నిల్వ చేయడం మంచిది కాదు మీ భాగస్వామిని కలవడానికి వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తే వాటిని రుద్దకుండా ఉండే ఖాళీ వాలెట్ లో పెట్టొచ్చు ఇంకా అంతకంటే మంచి మార్గం దగ్గరి ప్రాంతం నుంచి తీసుకెళ్లడం వాలిడిటీ గడువు ముగిసిన కండోమ్లు వాడితే అది విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఎక్కువ ప్రతి కండోమ్ మీద దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ తేదీ దాటితే కండోమ్ను వాడకపోవడమే ఉత్తమం కండోమ్కు చిన్న రంధ్రం పడినా దానిని వాడకూడదు ఎలా వాడాలి చాలా మంది లైంగిక చర్యకు దిగే ముందు ఓరల్ సెక్స్ చేసిన తర్వాత కండోమ్ను పెట్టుకుంటారు అయితే నిల్చుని ఉన్నప్పుడు మాత్రమే కండోమ్ను పురుషాంగానికి తొడగాలట అంతేకాకుండా కండోమ్ పురుషాంగాన్ని పూర్తిగా కవర్ చేయాలి గాలి బుడగలు ఉండకూడదు పురుషాంగం కొన వద్ద వీర్యం నిల్వ ఉండడానికి కొంత ప్లేస్ ఉంచడం మంచిది లేకుంటే అది చిరిగిపోయే ప్రమాదం ఎక్కువ ఫీమేల్ కండోమ్స్ మార్కెట్లోకి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల మహిళలు వాటిని ఉపయోగించలేకపోతున్నారు వీటిని ఉపయోగించడం వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధులు సోకకుండా ఉంటాయి అలాగే అవాంఛిత గర్భధారణ జరిగే అవకాశం ఉండదు మార్కెట్లో ఇవి విరివిగానే లభిస్తున్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో వాటి విషయంలో ఉన్న కొన్ని సందేహాల కారణంగాను ఫిమేల్ కండోమ్స్ను ఉపయోగించడానికి మహిళలు సంశయిస్తున్నారు ఫిమేల్ కండోమ్స్ విషయంలో మహిళలకు ఎన్నో అనుమానాలు సందేహాలు ఉండడం సహజమే ఫిమేల్ కండోమ్ ఎలా ఉపయోగించాలి ఫిమేల్ కండోమ్ పెట్టుకోవడానికి ముందు అది పెట్టుకునేందుకు మీకు వీలుగా ఉండే పొజిషన్లో ఉండాలి బొట్టని వేలి సాయంతో కండోమ్ను యోని లోపలికి ఇన్సర్ట్ చేయాలి ఇలా పెట్టుకునేటప్పుడు కండోమ్కి ఉన్న రింగ్ బయటే ఉండేలా జాగ్రత్త పడాలి మేల్ కండోమ్ ఫిమేల్ కండోమ్ రెండు ఒకేసారి ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణ కారణంగా కండోమ్స్ చిరిగిపోవడం లేదా జారిపోవడం జరగవచ్చు ఫిమేల్ కండోమ్ ధరించి సెక్స్లో పాల్గొన్న వెంటనే దాన్ని తొలగించడం మంచిది దీన్ని ఉపయోగించడం వల్ల మీకు లైంగికపరమైన వ్యాధులు సోకకుండా ఉండడంతో పాటు అవాంఛిత గర్భం దాల్చుతామన్న భయం కూడా ఉండదు పొరపాటున గర్భాశయంలో ఫిమేల్ కండోమ్ ఉండిపోతాయేమో అనే సందేహమే అక్కర్లేదు ఎందుకంటే ఫిమేల్ కండోమ్ నిర్దేశిత సైజులో ఉంటుంది కాబట్టి అది గర్భాశయ ముఖద్వారాన్ని దాటి లోపలకు వెళ్ళదు పాలీ ఇరేథెన్తో ఫిమేల్ కండోమ్స్ను తయారు చేస్తారు ఈ కండోమ్స్కు ఉండే రింగ్స్ను సైతం అదే మెటీరియల్తో తయారు చేస్తారు అందుకే అవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అంతేకాదు ప్రస్తుతం మార్కెట్లో ప్రీ లూబ్రికేటెడ్ కండోమ్స్ కూడా దొరుకుతున్నాయి ఫిమేల్ కండోమ్స్ ప్రీ సైజ్లో లభిస్తాయి కాబట్టి ఇవి ఎవరికైనా సరిపోతాయి పీరియడ్స్లో ఉన్నప్పుడు ఫిమేల్ కండోమ్ ఉపయోగించవచ్చు ఇది నెలసరిపై ఎలాంటి ప్రభావం చూపించదు మీరు ట్యాంపూన్ లేదా మెన్స్ట్రువల్ కప్ ఉపయోగిస్తుంటే కనుక వాటిని తీసిన తర్వాత ఫిమేల్ కండోమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫిమేల్ కండోమ్ ఉపయోగించడం వల్ల కలిగే లాభాలేంటి అంటే ఇది అవాంఛిత గర్భాన్ని నివారిస్తుంది అలాగే లైంగిక చర్య ద్వారా సంక్రమించే వ్యాధులు హెచ్ఐవి వంటివి సోకకుండా కాపాడుతుంది దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్యాక్ పై ఉన్న సూచనల ప్రకారం ఫిమేల్ కండోమ్ ధరించినట్లయితే గర్భం రావడానికి 95% అవకాశమే ఉండదు ఆరంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ నెమ్మదిగా వాటికి అలవాటు పడతారు మేల్ కండోమ్స్ ఎంత పొడవు ఉంటాయో ఇవి కూడా అంతే పొడవు ఉంటాయి అయినా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి అసౌకర్యంగా అనిపిస్తుందేమోననే సందేహం అవసరం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి